మెడిసిన్స్ కావాలన్నా ఫుడ్ కావాలన్నా కరెంట్ బిల్ ఇంటి బిల్ ఏది కావాలన్నా నాకు ఫోన్ ఇల్లు కావాలా సరే అయితే మీ ఆశీర్వాదం వల్ల నేను సంపాదిస్తే మీకు పెద్ద ఇల్లే కొనిస్తాను మా ఇంట్లో వచ్చేయండి మా ఇంటికి వచ్చేయండి నాకు పెద్ద నేను ఒక్కడే ఉంటాను సరే అమ్మాయి రైట్ అమ్మా 248 అమ్మా ఓకేనమ్మా సరేనమ్మా రైటమ్మా ఏదున్నా ఫోన్ చేయండి ఫోన్ చేస్తామమ్మా పర్లేదు మీరు సంతోషంగా ఉంటే చాలు మీకు ఏది కావాలన్నా నాకు చెప్పండి ఇక్కడ పక్కనే నా పార్ట్నర్ ఇల్లమ్మా అదే ఇల్లు అనుకుంటా నా పార్ట్నర్ దిగండి అదే పెద్దిల్లుందా అదే నా పార్ట్నర్ ఇల్లు మీకు ఏది కావాలన్నా ఫోన్ చేసి అక్కడి నుంచి వస్తాయి ఫస్ట్ నేను వాడికి చెప్పగానే వాళ్ళు తెచ్చిస్తారు మేమందరం ఉన్నాం అమ్మా ఈ సినిమా ఇండస్ట్రీ అందరం ఉన్నాం నా వెనకాల కూడా అందరు ఉన్నారు మీ వెనకాల కూడా అందరు ఉన్నారు ఓకేనా సంతోషంగా ఉండండి భయపడకండి సరేనమ్మా ఎవరు నాన్న ఇంతవరకు నేనేం తినలా ఇప్పుడు వండుకునే ఓపిక లేదు అయితే ఈయన మాట్లాడిన ఎండలో తిరిగి అడ్రస్ పట్టుకొని ఫోటో ఫోన్ డబ్బులు అనుకుని ఫోన్ ఆయన నేను చెప్పలేను అడ్రస్ అనుకుని ఈయన వచ్చాక ఆయన మాట్లాడిన ఆయన పెద్ద స్మార్ట్గా హీరోలాగా లేకపోయినా అదిగో మా అమ్మ ఏడుస్తాను ఆయన చూసి ఆయన నా పట్ల చూపించిన గౌరవానికి అభిమానానికి పొద్దుల నుంచి నేను పడ్డ మానసిక వేదన అంతా పటాపంచలేను ఏయ్ నాకేంటి నేను గౌరవంగా ఇక పొందుకోను నన్ను ఎవరు అంటాను లేదు నేను బతుకుతా నా బిడ్డని బతికించుకుంటా నాకు మానసిక ధైర్యం వచ్చింది చాలా సంతోషం కలిగింది వారికి జీవన్ కుమార్ గారికి కొంతమంది ఒరే మీ అమ్మ లంచముండరా నేను అనుకుంటే మీ అమ్మ మనిషి ఎలా సాయంత్రం సమయానికి రావు చెప్పే తీరుని బట్టి ఉంటుంది ఇదిగో ఏడుస్తున్నావు అన్నం లేక ఏడుస్తున్నాడు ఇదిగో 5 రూపాయలు 1000 రూపాయలు తీసుకొని కొనుక్కుంటుంది అమ్మ మీరు చాలా ఇబ్బందుల్లో పడుతున్నారా నాకు త్యాగం సాయం చేస్తున్నాం అంటున్నాను తేడా లేదమ్మా అలాగా జీవన్ గారు నా పట్ల గౌరవం అభిమానం చూపించి ఎంత ఇచ్చారో నేను లెక్క పెడితే ఎంతన్నా కానీ నాకు అన్నం ఒకటే ఉండే ఇంకేం వండుకోలేదు ఆకలి వేస్తుంది బాగా ఇగో పచ్చడి పట్టుకొచ్చి ఇచ్చారు ఇది వేసుకొని ఇప్పుడు గబగబా తింటాను అంచేత నా మనసుకి చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ధైర్యంగా ఉంది నా బిడ్డ లోపల మా అమ్మకి నేను పుట్టిన నా వల్ల నా కాలు ఎరగటం వల్ల ఇన్ని కష్టాలు వచ్చి నేను ఏడుస్తాను అమ్మ అట్ట ఏడుస్తాను నా బిడ్డని చంపలేక దాన్ని బతికించటం కోసం నేను ఎంతమంది ఎన్ని అవమానాలు చేసినా నేను భరిస్తున్నాను ఎంతమంది ఎన్ని అవమానాలు చేసినా నేను భరిస్తాను బలవంతంగా చావకుండా నా బిడ్డ బతికినంత వరకు నేను బతుకుతాను జీవన్ కుమార్ గారికి నాకు సంతోషాన్ని కలిగించినందుకు చాలా హృదయపూర్వకంగా వారు టీవీ 5 ఛానల్ వాళ్ళందరూ మంచి వాళ్ళలాగా కనపడుతున్నారు మీరు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు నమస్కారం అండి నా పేరు ఆర్టిస్ట్ ఏ జీవన్ కుమార్ అండి సో నిన్న నేను పావని శ్యామల గారిది టీవీ 9లో చూశాను అండ్ టీవీ 5లో చూశాను అండ్ చాలా ఛానల్స్లో చూశాను అండ్ ఆస్ట్రేలియా నుంచి కూడా ఒక మెసేజ్ వచ్చింది సార్ మీరు అందరికీ చేస్తున్నారు కానీ ఇక్కడ మీ ఇండస్ట్రీ వాళ్ళకి మీరు చేరట్లేదా అని చెప్పి సో కొంచెం బాధ అనిపించింది పొద్దున్నే కుమార్ గారు టీవీ 5లో ఉన్నారు ఆయనకు ఫోన్ చేయగానే ఆయన పొద్దున్నీ తిరిగి అడ్రస్ దొరికిందండి అండ్ ఇంటికి రాగానే అమ్మగారికి చూసాము మేము వచ్చిన తర్వాత అంటే నేను మాట్లాడిన తర్వాత అమ్మగారికి చాలా ధైర్యం వచ్చింది అండ్ ఇదే విధంగా సాయిధరమ్ తేజ్ గారు కూడా నిన్న ఫోన్ చేసి మాట్లాడారు అండ్ ఆయన కూడా ఈరోజు రేపు రావాల్సి ఉంది అండ్ అమ్మగారిని చూస్తే నిజంగా చెప్తున్నాను కదండి నిన్న నేను టీవీలో చదివింది ఇదంతా చాలా భయంకరంగా ఉంది అండ్ ఈరోజు నేను వచ్చి నా వంతు సాయం నేను చేశాను అండ్ ఇట్లాగా ఎవరున్నా కానీ ఏదైనా ఉన్నా కానీ నాకు చెప్పండి నా మెయిల్ ఐడికి పంపించండి jeevankumar@gmail.com అండ్ నా వెనకాల ఇండస్ట్రీ మొత్తం ఉందండి అండ్ ఇండస్ట్రీ సపోర్ట్ తోటే నేను ముందుకున్నాను అండ్ తరుణ్ భాస్కర్ గారు కూడా నిన్న రాత్రి పర్సనల్గా ఫోన్ చేసి నువ్వు ఫస్ట్ శ్యామల గారి దగ్గరికి వెళ్ళు జీవన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది
వాడికి ఏం చేయాలో అది చేయండి అని చెప్పి అండ్ ఇక్కడే నా పార్ట్నర్ కూడా పక్కనే ఉంటారు ఇల్లు నాకు కూడా తెలియదు నా పార్ట్నర్ ఇల్లు కూడా పక్కనే అండ్ అమ్మకి ఎప్పుడు ఏం కావాలన్నా కానీ నాకు కాల్ చేయమని చెప్పి నేను చెప్పాను నంబర్ కూడా ఇచ్చాను అండ్ ఎనీ టైమ్ షీ కెన్ కాల్ అండ్ బ్రాహ్మిన్లు కాబట్టి అండ్ మా దగ్గర ఉండే వాళ్ళు కూడా బ్రాహ్మిన్స్ అండి అండ్ డైలీ ఫుడ్ పంపించడానికి కూడా నేను రెడీగానే ఉన్నాను అండ్ ఇప్పుడు కూడా పచ్చళ్ళు ఇచ్చాను అండ్ అమ్మగారు పచ్చడితో తింటాను అని చెప్పారు సరే అన్నాను ఈ ఇట్లా నాకు న్యూస్ వస్తుంటే ఇట్లా రిక్వెస్ట్లు వస్తుంటే నా దగ్గర ఉన్నంత సపోర్ట్ నేను చేస్తాను అండ్ నాకు కూడా అందరూ సపోర్ట్ చేస్తుంటే నేను ఏదైనా ముందుకెళ్ళి నేను చేయగలుగుతానండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మీడియా ఛానల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద యూట్యూబ్ అండ్ ఆల్ ద యాక్టర్స్ హూ సపోర్టింగ్ మీ అండ్ నాకు వెనకాల ఉన్న సపోర్టర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెల్ విషర్స్ అండ్ నా పార్ట్నర్స్ అండ్ వీళ్ళందరి సపోర్ట్తోటే నేను ముందుకు వచ్చానండి అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు ద సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్ హూ గివెన్ పర్మిషన్ ఫర్ ద టు సర్వీస్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్ యూ అండి ఎవరికి ఏది ఉన్నా కానీ నాకు చెప్పండి అండ్ ఐ విల్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఓకేనండి అండ్ ఐఎమ్ నాట్ అ గాడ్ జస్ట్ ఐఎమ్ ఏ ఆర్టిస్ట్ జీవన్ కుమార్ కామన్ మ్యాన్ థ్యాంక్ యూ అండి